राष्ट्र मुख्यमंत्री जगन मोहन रेड्डी गारु प्रगति निरोधकुडुगा अभिवृद्धि निरोधकुडुगा राष्ट्रानिकि ఒక శనిగ్రహములా దాపరించడం చాలా చాలా బాధాకరం। కడప రాయచోటి మదనపల్లి బెంగళూరు ఈ నూతన బ్రాడ్ గేజ్ రైలు మార్గం పనులు నిలిచిపోవడమే ఇందుకు చక్కటి ఉదాహరణ। ఈ రైల్వే లైను రాయలసీమ సమగ్రాభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుంది। దీన్ని దృష్టిలో పెట్టుకొని 2008 2009 ఆర్థిక సంవత్సరంలో అనాడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ యొక్క రైల్వే ప్రాజెక్ట్ ను శాంక్షన్ చేయడం జరిగింది। మొత్తం 268 కిలోమీటర్లకు గాను ఇప్పటివరకు 21.30 కిలోమీటర్లు పూర్తయింది। కడప నుండి పెళ్లిమర వరకు 338 కోట్లకు గాను 351 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది ఆల్్రెడీ। అందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా 132.39 కోట్లు రిలీజ్ చేయడము ఖర్చు పెట్టడం జరిగింది। ఇదంతా జగన్ ముఖ్యమంత్రి కాకముందు జరిగినటువంటి విషయం। జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్క పైసా కూడా దీనికి రిలీజ్ చేయలేదు। పరివసానంగా రైల్వే శాఖ పనులు నిలిపేసింది। తండ్రి రాజశేఖర్ రెడ్డి గారు ఈ ప్రాజెక్టును మంజూరు చేస్తే తనయుడు జగన్ మోహన్ రెడ్డి గారు మర్చిపోయారు। కాంగ్రెస్ ఈ ప్రాజెక్టును శాంక్షన్ చేస్తే నకిలీ కాంగ్రెస్ అంటే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ నకిలీ కాంగ్రెస్ దాన్ని పక్కన పెట్టేసింది। సొంత జిల్లాకు సొంత నియోజకవర్గానికి న్యాయం చేయలేని ఈ ముఖ్యమంత్రి ఇంకా రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తాడు? కాబట్టి ఇప్పటికైనా వైకాపా ప్రభుత్వం వెంటనే తన వాటాగా ఇవ్వాల్సినటువంటి మ్యాచింగ్ గ్రాంట్లను విడుదల చేయాలని ఈ రైల్వే ప్రాజెక్ట్ పనులను వెంటనే ప్రారంభించాలని త్వరితగతిన పూర్తి చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది।